పోలీసులు అంటేనే అమ్మో పోలీసు వాళ్ళు అని అనుకుంటారు చాలా మంది. ఆ లాఠీ, ఆ టోపీ, ఆ బెల్ట్, నడుముకు పిస్తోల్, ఒంటి మీద కాకి డ్రెస్, ఇవన్నీ చూస్తే భయం కొందరికి. వాళ్ళ దగ్గరకు వస్తే చెమటలు పడతాయి కూడా. ఎందుకో మరి అట్లా భయం ఏర్పడ్డది పోలీసులు అంటే. నేరాలు ఘోరాలు జరగకుండా చూసడే ఇలా డ్యూటీ. కనుక ఈసారి ఇంకో పని కూడా చేస్తున్నాడు. లాఠీ పట్టే సారు పంతుల ఇండైందని పరేషాన్ కాకుండ్రి. సారు పేరు కోటిరెడ్డి, మహబూబాబాద్ జిల్లా పెద్ద పోలీసు. పట్నం వచ్చి వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగులు తీసుకునే స్తోమత లేనోళ్ల కోసం ఈ కోచింగ్ సెంటర్ పెట్టిండు. సార్ చేస్తున్న మంచి పనికి కొందరు ఆసరైందట కూడా. 600 మందికి చాలా తక్కువ ఫీజుతో నడిపిస్తున్నారు. సారు మునుపు బడి పంతులు, అటంక పోలీసు అయిండట. అందుకే టైం దొరికినప్పుడు వచ్చి పాఠాలు చెప్పిపోతుంటాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది అంత ఆశామాషి కాదు. నేను 100 ఎగ్జామ్స్ ఎందుకు రాసింది కాబట్టి ఏవేమి ఇబ్బందులు ఉంటాయి అనేది మీకు చెప్పగలుగుతాను. ఏదో ఒక సర్కార్ కొలు కొట్టేందుకు అన్ని పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారట. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము కోచింగ్ తీసుకోలేకపోతున్నాం. ఈ కానిస్టేబుల్స్ కేఎస్ఐ కోచింగ్స్ అని చెప్పినప్పుడు మేము దీని మీద ఒక ఆలోచన చేసి ఏదైనా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని. గరీబుల కోసం ఇంత మంచి సౌలభ్యం చేసిన కోటిరెడ్డి సార్ ను తారీఫ్ చేయాల్సిందే. మీరంతా మంచి జాబులు సంపాదించి మీరు 4 కోచింగ్లు ఇప్పించుడే సార్కు మీరిచ్చే గురుదక్షిణ.